హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఈ రోజు వీడియోలో మనం మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉందా లేదా లేదంటే ఒకవేళ లింక్ అవ్వకపోతే మనం ఎలా లింక్ చేసుకోవాలి ఆన్లైన్ లో అనేది మనం తెలుసుకుందాం ముందుగా నా వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడు మనం మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందా లేదా అనేది మనం చూద్దాం సో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్లో ఏపీఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి అని టైప్ చేసి నేను ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో చూడండి సో మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనం మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందా లేదా అనేది మనం చూద్దాం సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా చెక్ పోస్ట్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో ఇక్కడ లైసెన్స్ పైన క్లిక్ చేస్తే చూడండి ఆధార్ సీడింగ్ సర్చ్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయండి సో ఆధార్ సీడింగ్ స్టేటస్ సో మన యొక్క ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కి లింక్ అయి ఉందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో చూడండి మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇష్యూడ్ ఆఫీస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా మన ఆధార్ కార్డ్ నెంబర్ సో వీటన్నిటితో మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను సో చూడండి ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సర్చ్ అనే బటన్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో సర్చ్ అనే బటన్ క్లిక్ చేయగానే చూడండి మన యొక్క ఆధార్ కార్డ్ నేమ్ అండ్ అప్లికెంట్ నేమ్ అండ్ అప్లికేషన్ స్టేటస్ సో ఇక్కడ ఆటో అప్రూవ్డ్ అని వచ్చేసింది సో అప్లికేషన్ డీటెయిల్స్ సో అప్రూవ్డ్ సో ఒకవేళ మన ఆధార్ కార్డ్ మనకి లింక్ అయి లేకపోతే మనకి లింక్ అయి లేనట్టుగా స్టేటస్ చూపిస్తుంది సో అప్పుడు మనం ఎలా మనం లింక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో మళ్ళీ ఇక్కడ లైసెన్స్ చూసారు కదా లైసెన్స్ దగ్గర ఆధార్ సీడింగ్ అని ఉంది కదా సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనం మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్తో ఆధార్ కార్డ్ని మనం లింక్ చేసుకోవచ్చు సో ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ మనం అథెంటికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఒకవేళ మన దగ్గర బయోమెట్రిక్ మెషిన్ ఉంటే కనుక మనం త్రూ బయోమెట్రిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఐ మీన్ అప్రూవ్ అయిపోతుంది సో లేదు ఓటీపీ అంటే మనం మాన్యువల్గా చేసుకున్నట్టు సో మీరు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి సో నేను ఇప్పుడు ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను సో ఓటీపీ క్లిక్ చేయగానే సో ఫస్ట్ సెలెక్ట్ టైప్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎంటర్ ద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఏ ఆఫీస్ దగ్గర లేటెస్ట్గా ఇష్యూ అయింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ ఐ మీన్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఆల్ వర్చువల్ ఐడి సో ఏది ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి సో మీ ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే సో మీకు బయోమెట్రిక్ అయితే ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది మీ ఆధార్ కార్డ్తో మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లింక్ అయిపోతుంది ఓటీపీతో అయితే కొంచెం టైం తీసుకుంటుంది బట్ అప్రూవ్ అయిపోతుంది సో ఈ విధంగా మనం ఈజీగా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి మనం ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో లింక్ చేసుకోవచ్చు సో ఇది వ్యూయస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వ్యూయర్స్